वेरी गुड ईवनिंग वेलकम टू द डिबेट गत वारं कडप एंपी अविनाश रेड्डी गारिनी सीबीआई विचारण की पिलवडं आयन विचारण की हाजर अवडं कोन्नि गंटल पाटु विचारिंचि मल्ली पिलुस्तामंटू आयन्नि पंपिंचडं हैदराबाद नुंचि इदि चूसां आ संदर्भंगा आयन कोन्नि काल्स काल लिस्ट डाटा बयट पेट्टिनप्पुडु नवीन अने व्यक्ति तो माट्लाडतानु मा वदनतो माट्लाडाले अनुकुन्नप्पुडु అని ఆయన పేరు ఒకటి కూడా బయటకు వచ్చింది నవీన్ పేరు హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు అంటే హత్య జరగడానికి ముందు జరిగిన తర్వాత చాలా కాల్స్ ఆ నంబర్కి వెళ్ళాయి అనేది ఆ మిడ్ నైట్ కూడా ఆ హత్య జరిగిన రాత్రిపూట కాబట్టి ఆ టైంలో కూడా కాల్స్ వెళ్ళాయి అనేది సిబిఐ ద్వారా తెలుస్తున్న విషయము అందులో భాగంగానే నవీన్ పేరు వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీతో మాట్లాడతాను మా అన్నతో మాట్లాడాలనుకున్నప్పుడు కూడా అని కూడా అవినాష్ రెడ్డి చెప్పడం సో ఈ నేపథ్యంలో ఆ రోజు కాల్ డాటా ఆధారంగా సిబిఐ చాలా తొందరగానే రియాక్ట్ అయ్యి వెంటనే ఆ ఇద్దరికి భారతీ రెడ్డి గారి సహాయకుడుగా ఉన్న నవీన్ అనే వ్యక్తికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డికి ఇద్దరికి సిబిఐ నోటీసులు ఇచ్చింది విచారణకు రావాల్సిందిగా అందులో భాగంగా వాళ్ళిద్దరు ఇవాళ కడపలో సిబిఐ టీం కడపలో మకాం వేసింది సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అక్కడ సిబిఐతో ఉన్నాయి ఎందుకంటే అక్కడ పులివెందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సోదాలు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి మొత్తం మీద సో అక్కడికి పిలిపించారు ఇద్దరు విచారణకు హాజరయ్యారు సో ఈ విచారణకి సంబంధించిన వివరాలు ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డిబేట్కి వెళ్దాం ముందు అసలు అక్కడ ఇవాళ ఏం జరిగిందనే దాని మీద మా కడప రిపోర్టర్ శ్రీనివాస్ అప్డేట్స్ ఇస్తారు శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ ఇవాళ ఏం జరిగింది సిబిఐ క్యాంప్ లో సార్ గుడ్ ఈవినింగ్ వికే గారు ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి ఓఐడి కృష్ణమోహన్ రెడ్డి మొదట వెళ్ళడం జరిగింది కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగింది ఇందులో భాగంగా అలాగే భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ కూడా ఇద్దరిని విచారించారు దీంట్లో భాగంగా ప్రధానంగా తీసుకుంటే వాళ్ళ విచారణలో మనకు తెలిసిందే సమాచారం మేరకైతే ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ ఆధారంగా విచారించింది తెలుస్తుంది ఎందుకంటే ఓఐడికి జగన్ రెడ్డితో మాట్లాడాలంటే ఓఐడి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడాలి భారతితో మాట్లాడాలంటే నవీన్ తో మాట్లాడాలి ఈ రెండు కాల్ లిస్టుల ఆధారంగా మొత్తం వాళ్ళు ఇద్దరిని కూడా ప్రశ్నించింది తెలుస్తుంది ఎంపీ అవినాష్ ఎన్నిసార్లు కాల్ చేశాడు జగన్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాడు సీఎం జగన్ రెడ్డితో ఆ తర్వాత వైడి తర్వాత భారతితో ఎన్నిసార్లు మాట్లాడాడు ఏం మాట్లాడారు సంభాషణ ఏం జరిగింది ముందు ఆ రోజు హత్య జరిగిన రోజు నుంచి కాల్ లిస్ట్ తీసినట్టుంది ఆ కాల్ లిస్ట్ ఆధారంగానే ఈ రోజు మొత్తం 6.5 గంటల పాటు విచారణ సాగింది 6.5 గంటల్లో కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో విచారించినట్లో తెలుస్తుంది ఆ విచారణలో మొత్తం హత్య జరిగిన రోజు నుంచి అంటే ఆ సాక్ష్యాధారాలు రూపుమాపిన నుంచి ఇతని పాత్ర ఎంత ఉంది ఇతని కాల్స్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని గంటలకి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఆ తర్వాత భారతితో జరిగిన సంభాషణ ఏంటి నవీన్ ద్వారా జరిగిన ఎన్నిసార్లు నవీన్ భారతీకి కాల్ ఫోన్ ఇచ్చాడు ఆ తర్వాత భారతితో అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడు ఈ హత్యకు సంబంధించి మొత్తం క్షుణ్ణంగా ఆ రోజు నుంచి ఈ రోజు జరిగిన ఈ రోజుకో కాల్ లిస్టు ప్రకారం కాల్ లిస్టు ఆధారంగా సిబిఐ ప్రశ్నించడం మనకు తెలుస్తుంది ఇద్దరిని కూడా వేరువేరుగా కడప సెంట్రల్ జైలు కేంద్రంగా వేరువేరుగా ప్రశ్నించడం జరిగింది మొత్తం నవీన్ వ్యక్తిగత సహాయకుడుగా భారతికి ఎన్నిసార్లు ఎంపీ ఇస్తానే కాల్ ఎన్నిసార్లు ఇచ్చాడు ఆ ఫోన్ ఎంతవరకు ఇచ్చాడు ఏం జరిగింది అంటే ఎంత కాలం అంటే టైం ప్రకారం కూడా ఎంత మాట్లాడాడు ఏం సంభాషణ జరిగింది శ్రీనివాస్ వీళ్ళిద్దరిని ఒకేసారి విచారించారా ఒకరి తర్వాత ఒకరుగా లేకపోతే విడివిడిగా విచారించారా అలా లోపలికి వెళ్ళారు కానీ విడివిడిగా విచారించినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే వైటి కృష్ణమోహన్ రెడ్డి ఒక హాల్ లో తర్వాత అతను నవీన్ ఒక హాల్ లో విచారించు వేరు వేరుగా విచారించినట్టు తెలుస్తుంది వికీ గారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ అప్డేట్స్